మనకు అవమానకరం కాదా? మన ఎంత పెద్ద రాష్ట్రం పెట్టుకొని మనకు రాజధాని లేకుండా ఉండడం? రాష్ట్రం విడిపోయి ఈ రోజు 9 సంవత్సరాలు అవుతుంది. ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విషయంతో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచం గర్వించదగ్గ రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టాలని అమరావతికి శంకుస్థాపన చేసి ముందుకు నడిపిస్తే ఈ మూర్ఖుడు వచ్చిన తర్వాత ఆ యొక్క నగరాన్ని కూడా శ్మశానంగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. ఎవరమైనా మాట్లాడుతున్నామా? అది రాష్ట్రం కోసం జరిగినటువంటి కార్యక్రమం, అది ఆ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి రాజధాని. అది అది కేవలం అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల తాలూకు రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా గుర్తించబడాలని చెప్పి ఎంతో విలువలతో ఎంతో నైపుణ్యంతో ఎంతో భవిష్యత్తుకి కావాల్సినటువంటి అవసరాలకన్నిటికి అనుగుణంగా ఆ రాజధాని కట్టాం. కానీ మూర్ఖుడు వచ్చిన తర్వాత ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి మూడు ముక్కలు ఆడాడు.